So hello viewers, welcome to Achievers Academy. In this video, we shall discuss the main important current affairs of January 2nd week 2022. Right? So January 2022 ki sambandhinchina rendo varam current affairs ni ee video lo manam discuss cheyabothunnamu. So ee current affairs anevi manaku anni exam lku upayogapadega roopandinchadam jarigindannamata. Right? So first topic ento chuddamu, that is BIS. BIS ante Bureau of Indian Standards. Bureau of Indian Standards. So manandariki telusu BIS hallmark anantam. Avuna? So electric items nundi modalu vedite gold items pai ee BIS hallmark untundi. Right? So ee BIS hallmark unna appliances ganiyandi, jewelry ganiyandi, quality paranga elanti compromise anedi undadannamata. So appliance ganiyandi ledha aa vastu yokka quality ni nirdharinchedi Bureau of Indian Standards. Right? So ee Bureau of Indian Standards em chestundi ante konni milestones ni pedutundannamata ledha konni conditions ni pedutundi. Aa conditions anni pass aitene aa product quality product ani cheptamu. So idi quality product అని చెప్పడానికి బిఐఎస్ ఏం చేస్తుంది అంటే ఆ వస్తువుల మీద వాటి యొక్క ముద్రను అదే విధంగా సర్టిఫికేషన్ చేస్తుంది. సో బిఐఎస్ ఇటీవల వార్తల్లో నిలిచింది ఎందుకు అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ 2022కి 75 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది ఈ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ని స్థాపించి. అందుకే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వార్తల్లో నిలిచిందన్నమాట. రైట్? సో దీన్ని 1947లో స్థాపించారు ఈ బిఐఎస్ ని, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ని 1947లో స్థాపించారు. ఇక 2022 సంవత్సరంతో ఇది 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది కాబట్టి వార్తల్లో నిలిచింది. సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి, దీని నుంచి ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఒకసారి మ్యాటర్ ఏంటో చూద్దాము. సో BIS has completed 75 glorious years of its existence on 6th January 2022. So, దీన్ని 6th January 1947 ఏర్పాటు చేశారు అండ్ 6th January 2022తో ఇది 75 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుందన్నమాట. రైట్? సో దీన్ని మనం ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూషన్ అని కూడా అంటాం. ఐఎస్ఐ మార్కు, బిఐఎస్ మార్కు అంటాం కదా. సో ఐఎస్ఐ క్లియర్. ఇక మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే బిఐఎస్ ఏ మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది అంటే ఇట్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, సో వినియోగదారుల మంత్రిత్వ శాఖ, వినియోగదారుల మంత్రిత్వ శాఖ లేదా మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మంత్రిత్వ శాఖ కింద ఈ బిఐఎస్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనేది పనిచేస్తుందన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. క్లియర్? ఆ తర్వాత మనకు వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, దట్ ఈస్ మొబైల్ హనీ ప్రాసెసింగ్ వ్యాన్. మొబైల్ హనీ ప్రాసెసింగ్ వ్యాన్. సో మొబైల్ అంటే గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఎక్కడ పడితే అక్కడికి క్యారీ చేసుకోవడం కోసం ఉండే వాడే పదాన్ని మనం మొబైల్ అని అంటాం. రైట్? సో ఇప్పుడు ల్యాండ్ ఫోన్ ఉంది, దీన్ని ఎక్కడికి పడితే మనం అక్కడికి క్యారీ చేయలేము, అవునా? సో ఆ ఫోన్నే ఎక్కడికి పడితే అక్కడికి మనం క్యారీ చేస్తే దాని యొక్క ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉంటే దాన్ని ఏమంటాం మనం? మొబైల్ అని అంటాం. సో అందుకే దీన్ని మొబైల్ ఫోన్ అంటారు. అదేవిధంగా ఈ తేనెను ప్రాసెస్ చేయడం అంటే తేనెను శుద్ధీకరించడం, తేనెను ప్రాసెస్ చేసే ఒక మొబైల్ ప్రాసెసింగ్ హనీ వ్యాన్ని ఇటీవల ప్రారంభించారు. సో ఎవరు ప్రారంభించారు అంటే కేవీఐసి, ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్. ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్. సో ఈ కేవీఐసి మొబైల్ ప్రాసెసింగ్ హనీ వ్యాన్ని ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్లో ప్రారంభించారన్నమాట. ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్లో ప్రారంభించారు. ఇక్కడ మనకి ఇంకో ఇంపార్టెంట్ జీకే పాయింట్ కూడా కనిపిస్తుంది. ఏంటి అంటే కేవీఐసి చైర్మన్, ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు? వినయ్ కుమార్ సక్సేనా. వినయ్ కుమార్ సక్సేనా ఈయన ఈ మొబైల్ హనీ ప్రాసెసింగ్ వ్యాన్ని ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్లో ప్రారంభించడం జరిగింది. సో ఈ మొబైల్ హనీ ప్రాసెసింగ్ వ్యాన్ ఏం చేస్తుందంట అంటే దాదాపు 300 కిలోల తేనెని కేవలం 8 గంటల్లోనే శుద్ధి చేస్తుంది అన్నమాట. ప్రాసెసింగ్ అంటే ఏంటి? శుద్ధి చేయడం. రైట్? సో ఈ మొబైల్ ప్రాసెసింగ్ హనీ వ్యాన్ ఏదైతే ఉందో ఇది 300 కేజీల హనీని కేవలం 8 గంటల్లో ప్రాసెస్ చేస్తుంది అండ్ ఇట్ ఈస్ ఇన్ లైన్ విత్ ద ప్రైమ్ మినిస్టర్స్ స్వీట్ క్రాంతి లేదా స్వీట్ రెవల్యూషన్. రైట్? సో భారతదేశంలో ఈ తేనె ఉత్పత్తిని పెంచడం, అదేవిధంగా తేనె శుద్ధి కర్మాగారాలను స్థాపించడం, అదేవిధంగా తేనెను భారత జీడిపికి ఒక కీలకమైన అంశంగా మార్చడం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక పదాన్ని కూడా కాయిన్ చేయడం జరిగింది అండ్ ఆ పదాన్ని మనం ఏమంటున్నాము? స్వీట్ క్రాంతి లేదా స్వీట్ రెవల్యూషన్. ఎగ్జామ్లో దీన్ని కూడా ప్రశ్నగా అడగొచ్చు, స్వీట్ రెవల్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు, అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు హనీ. రైట్?
రైట్. సో తీయటి విప్లవం దేనికి సంబంధించింది అంటే తేనె యొక్క ఉత్పత్తి మరియు దాని యొక్క శుద్ధీకరణకు సంబంధించిన పదాన్నే మనము తీయటి విప్లవం లేదా స్వీట్ క్రాంతి అని అంటున్నాము. స్వీట్ క్రాంతి అని అంటున్నాము. ఇక ఈ మొబైల్ హనీ ప్రాసెసింగ్ వ్యాన్ని డెవలప్ చేసింది ఎవరు అంటే కేవీఐసి. దీన్నే మనం ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అని అంటాం, రైట్. ఆ తర్వాత ఆల్కా మిట్టల్. సో ఆల్కా మిట్టల్ గారు ఇటీవల వార్తల్లో నిలిచారు. ఎందుకు వార్తల్లో నిలిచారు అంటే ఆల్కా మిట్టల్ విషయానికి వస్తే షీ బికేమ్ ద ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్, లేదా షీ బికేమ్ ద ఫస్ట్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఓఎన్జీసీ. ఓకే, సో ఓఎన్జీసీ అంటే ఏంటి? ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్. సో ఈ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఓఎన్జీసీకి మొట్టమొదటి మహిళ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఆల్కా మిట్టల్ గారు బాధ్యతలు చేపట్టారు. ఎవరు? ఆల్కా మిట్టల్. సో ఇది మనకు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, హూ రీసెంట్లీ బికేమ్ ద చైర్మన్ ఆఫ్ విచ్ ఉమెన్ రీసెంట్లీ బికేమ్ ద చైర్మన్ ఆఫ్ ఓఎన్జీసీ అంటే ఎవరు? ఆల్కా మిట్టల్. సో ఓఎన్జీసీ విషయానికి వస్తే ముఖ్యంగా భారతదేశంలో ఈ పెట్రోలియం ఉత్పత్తులు, అదేవిధంగా సహజ వాయువు నిక్షేపాలను కనుగొనడంలో ఈ ఓఎన్జీసీ ఒక కీలక పాత్ర పోషిస్తుంది అన్నమాట, రైట్. సో ఈ ఓఎన్జీసీలోని హెచ్ఆర్ విభాగానికి అంటే హ్యూమన్ రిసోర్సెస్ విభాగానికి అధిపతిగా ఉన్న ఆల్కా మిట్టల్ గారు ఇటీవల ఓఎన్జీసీ యొక్క చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ పదవిలో కూర్చున్నారన్నమాట. ఓకే, సో దీంతో ఓఎన్జీసీ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ పదవిని చేపట్టిన మొట్టమొదటి మహిళగా ఆల్కా మిట్టల్ గారు రికార్డు సృష్టించారు, రైట్. సో విచ్ ఉమెన్ రీసెంట్లీ బికేమ్ ద చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఓఎన్జీసీ అంటే షీ ఈజ్ ఆల్కా మిట్టల్, మోస్ట్ ఇంపార్టెంట్, రైట్. ఆ తర్వాత ఫాతిమా షేక్. సో మనందరికీ తెలుసు ఆన్ 9th January 2022. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా పిక్చరు. సో గూగుల్ ఈ విధంగా 9th January 2022న ఫాతిమా షేక్ పేరుతో ఒక ప్రత్యేక డూడుల్ని డిజైన్ చేసి డిస్ప్లే చేసింది అన్నమాట. ఒక ప్రత్యేకమైన డూడుల్ని డిజైన్ చేసి డిస్ప్లే చేసింది తన సెర్చ్ ఇంజిన్స్లో. సో ఎవరు ఈ ఫాతిమా షేక్ అంటే సింపుల్గా మనం ఏం చెప్పొచ్చు అంటే షీ ఈజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ముస్లిం టీచర్స్ ఆఫ్ ఇండియా. భారతదేశంలోని మొట్టమొదటి మహిళా ముస్లిం టీచర్లలో ఈవిడ ప్రథములుగా మనం చెప్పొచ్చు, రైట్. సో ఒకసారి చూడండి, గూగుల్ హానర్డ్ ఫాతిమా షేక్ విత్ డూడిల్ ఆన్ హర్ 191st బర్త్ యానివర్సరీ. సో ఆవిడ యొక్క 191st జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫాతిమా షేక్ని గౌరవిస్తూ గూగుల్ తన పేరు మీదుగా తనని డిస్ప్లే చేస్తూ ఒక డూడిల్ని డిస్ప్లే చేయడం జరిగింది అన్నమాట. ఓకే, సో ఈవిడ జ్యోతిబా పులే మరియు సావిత్రిబాయి పులే యొక్క కొలీగ్గా కూడా పనిచేసింది. సో వాళ్ళతో అంటే జ్యోతిబా పులే అదేవిధంగా సావిత్రిబాయి పులేతో సహచరాలుగా పనిచేసింది. సోషల్ రిఫార్మర్ అంటే సామాజిక సంస్కరణ ఉద్యమాలలో పాల్గొంది. అదేవిధంగా ముస్లిం మహిళలలో విద్యా వ్యాప్తికై కృషి చేసింది ఎవరు? ఫాతిమా షేక్. అందుకే ఫాతిమా షేక్ని మనం ఏమంటాము అంటే షీ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ ముస్లిం టీచర్ ఆఫ్ ఇండియా అని కూడా చెప్పొచ్చు. షీ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ ముస్లిం టీచర్ ఆఫ్ ఇండియా అని చెప్పొచ్చు. సో ఇక్కడ చూడండి, వన్ ఆఫ్ ద ఫస్ట్ ముస్లిం ఉమెన్ టీచర్స్ ఆఫ్ మోడర్న్ ఇండియా, షీ స్టార్టెడ్ ఎడ్యుకేటింగ్ దళిత్ చిల్డ్రన్ ఇన్ పూలేస్ స్కూల్. సో పూలే, జ్యోతిరావు పూలే స్థాపించిన స్కూల్లో దళితులకు కూడా ఈవిడ శిక్షణనివ్వడం జరిగింది. అదేవిధంగా ముస్లిం మహిళలు కూడా విద్యను అందిపుచ్చుకోవాలి, వీళ్ళు కూడా విద్యలో ముందుకు రావాలి అని చెప్పేసి ఈవిడ కృషి చేయడం జరిగిందన్నమాట. ఎవరు? ఫాతిమా షేక్. మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మనకు వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం ప్రవాసీ భారతీయ దివస్. మనందరికీ తెలుసు ప్రతి సంవత్సరం జనవరి 9న మనము ఈ దినోత్సవాన్ని ప్రవాసీ భారతీయ దివస్గా జరుపుకుంటాం, అవునా? సో ప్రవాసీ భారతీయ దివస్గా జనవరి 9న ఎందుకు జరుపుకుంటాము అంటే ఈ రోజున 1915 సంవత్సరం గాంధీజీ గారు 1915 జనవరి 9న గాంధీజీ గారు తను దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి
గ్రామానికి వచ్చాడు. ఓకే, సో దాదాపు 25 సంవత్సరాల తర్వాత, 25 సంవత్సరాల తర్వాత గాంధీజీ గారు తన మాతృభూమికి విచ్చేశారు. ఎప్పుడు? 1915 జనవరి 9th. సో 1895లో సౌత్ ఆఫ్రికాకి పయనం అవుతారు. ఆ తర్వాత 1915లో తిరిగి భారతదేశానికి తిరిగి వస్తారు జనవరి 9th. అందుకే ఈ జనవరి 9th. సో గాంధీజీ సౌత్ ఆఫ్రికా నుండి తిరిగి వచ్చి భారతదేశంలో అడుగుపెట్టిన ఈ జనవరి 9th మనము ప్రవాసీ భారతీయ దివస్గా జరుపుకుంటాం. రైట్, సో ఈ ప్రవాసీ భారతీయ దివస్లో భాగంగా భారతదేశ సంతతి వారు ఎవరైతే ఉన్నారో, ఇతర దేశాల్లో భారతదేశ సంతతి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని భారతదేశానికి ఆహ్వానించి వాళ్ళని సత్కరించడం జరుగుతుంది. ఓకే, సో వాళ్ళను భారతదేశ పేరును కీర్తి ప్రతిష్టలు ఇంకా పెంచారు అని చెప్పేసి వాళ్ళని సన్మానించడం సత్కరించడం జరుగుతుంది అన్నమాట. రైట్, సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ గ్రీటెడ్ పీపుల్ ఎస్పెషలీ ద ఇండియన్ డయాస్పోరా ఆన్ ప్రవాసీ భారతీయ దివస్. సో ఇండియన్ డయాస్పోరా అంటే ఎవరు? అంటే భారత సంతతికి చెంది విదేశాల్లో నివసిస్తున్న వాళ్ళను మనం ఏమంటాము? ఇండియన్ డయాస్పోరా అని అంటాం. రైట్, సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ప్రస్తుతం మారిషస్, సో మారిషస్ యొక్క ప్రధాని కూడా భారతీయ సంతతికి చెందినవాడు. అవునా? సో ఈ విధంగా భారతీయ తల్లిదండ్రులకు జన్మించి లేదా భారతదేశం నుండి ఆ దేశాల్లోకి వలస వెళ్ళి అక్కడ కీర్తి ప్రతిష్టలు సంపాదించిన వారిని మనం ప్రవాసీ భారతీయ దివస్ నాడు గౌరవిస్తామన్నమాట. సో ఈ పాండమిక్ వలన ఈ ప్రవాసీ భారతీయ దివస్ నాడు మనం ఎవరిని ప్రత్యేక అతిథిని ఆహ్వానించలేదు. రైట్, సో గత 2 సంవత్సరాలుగా పాండమిక్ వలన ఏ అతిథులను కూడా మనము ప్రవాసీ భారతీయ దివస్ నాడు ఆహ్వానించట్లేదు. రైట్, ఆ తర్వాత మనకు వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, దట్ ఈస్ సూర్య నమస్కార్. సో సూర్య నమస్కార్ ఇటీవల యోగాకు పెరుగుతున్న పాపులారిటీ, అదేవిధంగా యోగాతో పాటు ఈ యోగాలో ఉన్న వివిధ ఆసనాలు అండ్ ఎస్పెషల్గా ఈ సూర్య నమస్కార్కి కూడా చాలా ఆదరణ పెరుగుతుంది. అవునా? సో కొన్ని గవర్నమెంట్ స్కూళ్ళు అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్ళు తమ స్కూళ్ళలో పిల్లలతో ఈ సూర్య నమస్కారాలను కూడా మ్యాండేటరీ చేయిస్తున్నారు. అండ్ దీనికి కొన్ని ముస్లిం కమ్యూనిటీస్, అదేవిధంగా కొన్ని ముస్లిం వర్గాలు ఇది మా ధర్మాన్ని అవమానించినట్టు అవుతుంది అని వాళ్ళు కూడా వ్యతిరేకత తెలుపుతున్నారు. సో మరి సూర్య నమస్కారం ఎందుకు వార్తల్లో నిలిచిందో చూద్దాము. ద మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఈజ్ ఆర్గనైజింగ్ ఏ గ్లోబల్ సూర్య నమస్కార్ డెమాన్స్ట్రేషన్ ప్రోగ్రామ్ ఆన్ 14th January 2022 ఫర్ 75 లాక్ పీపుల్ గ్లోబల్లీ. ఓకే, సో మనందరికీ తెలుసు జనవరి 14th మకర సంక్రాంతి జరగబోతుంది. సో ఈ మకర సంక్రాంతిని పురస్కరించుకొని అదేవిధంగా ఉత్తరాయణలోకి అంటే నార్దర్న్ హెమిస్ఫియర్లోకి సూర్యుడు ప్రవేశిస్తాడు, దీన్నే మనం ఉత్తరాయణ్ అని అంటాము. సో ఈ రోజుని పురస్కరించుకొని మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, ఓకే, ఆయుర్వేద, యునాని, సిద్ధ, హోమియోపతి, అవునా, సో ఈ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 75 లక్షల మందితో ఒక గ్లోబల్ సూర్య నమస్కార ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయబోతున్నారన్నమాట. ఎప్పుడు? జనవరి 14th. రైట్, సో ఇటీవల 75 లక్షల మందితో జరిగిన గ్లోబల్ సూర్య నమస్కారం ప్రోగ్రామ్ని ఏ మంత్రిత్వ శాఖ నిర్వహించింది? అంటే ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. రైట్, ఆ తర్వాత ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, దీన్ని మనం AIIB అని అంటాం, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. సో ఈ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్కి వైస్ ప్రెసిడెంట్గా మాజీ ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్, ఎవరు? ఉర్జిత్ పటేల్ నియమితుడయ్యాడన్నమాట. రైట్, సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, ఉర్జిత్ పటేల్ వాజ్ ద former governor of RBI and he was recently appointed as the vice president of Asian Infrastructure Investment Bank. రైట్, సో ఈ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనేది ముఖ్యంగా ఆసియా ఖండంలో ఉన్న దేశాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ని కల్పించడం కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని డెవలప్ చేయడం కోసం నిధులు అందించే ఒక సంస్థ. రైట్, మనకి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకు మనీలాలో ఉంది. ఎక్కడుంది? మనీలాలో ఉంది, గుర్తుపెట్టుకోవాలి. క్లియర్. ఆ తర్వాత మనకి వీర్ బాల్ దివస్. సో వీర్ బాల్ దివస్, సో మనకు ఈ వీర్ బాల్ దివస్ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతి సంవత్సరం డిసెంబర్ 26
వీర్ బాల్ దివస్గా జరుపుకోవాలి, వీర్ బాల్ దివస్గా జరుపుకోవాలి అని నిర్ణయించడం జరిగింది. సో మనందరికీ తెలుసు డిసెంబర్ 25ను ప్రపంచవ్యాప్తంగా అదేవిధంగా భారతదేశంలో క్రిస్మస్గా జరుపుకుంటారు. అండ్ ఇదే రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి పుట్టినరోజు. అండ్ ఈ రోజును నరేంద్ర మోడీ గారు ఏమని జరుపుకోవాలని చెప్పారు, గుడ్ గవర్నెన్స్ డే, సుపరిపాలనా దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పారు. రైట్, సో ఈ గుడ్ గవర్నెన్స్ డే తర్వాతి రోజు అంటే డిసెంబర్ 26ని వీర్ బాల్ దివస్గా జరుపుకోవాలి ప్రతి సంవత్సరం అని డిసైడ్ చేయడం జరిగింది అన్నమాట. ఓకే, సో ఈ వీర్ బాల్ దివస్ని ఎందుకు జరుపుకోవాలని చెప్తున్నారు అంటే ఇదే రోజు 1705, సో 1705వ సంవత్సరం డిసెంబర్ 26న సిక్కుల యొక్క చివరి గురువు ఎవరు, గురు గోబింద్ సింగ్ మరియు అతని పిల్లలు, సో గురు గోబింద్ సింగ్ యొక్క పిల్లలు ఎవరు, జొరావర్ సింగ్ జీ, అదేవిధంగా ఫతే సింగ్ జీ, సో వీళ్ళ ఇద్దరిని సజీవ సమాధి చేయడం జరిగింది. ఎవరు, ఔరంగజేబ్. రైట్, సో ఇట్ వాజ్ ఆన్ దిస్ డే ఇన్ ద ఇయర్ 1705 డిసెంబర్ 26, టూ సన్స్ ఆఫ్ గురు గోబింద్ సింగ్, దట్ ఈస్ ఫతే సింగ్ అండ్ జొరావర్ సింగ్, వేర్ బరీడ్ లైవ్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఔరంగజేబ్. సో ఔరంగజేబ్ సేనలు గురు గోబింద్ సింగ్ యొక్క ఇద్దరు పుత్రులైన జొరావర్ సింగ్ మరియు ఫతే సింగ్, సో వీళ్ళిద్దరిని మీరు మతం మార్చుకోండి, ఇస్లాంలోకి మారండి, అప్పుడు మిమ్మల్ని వదిలేస్తాము అని ఔరంగజేబ్ చెప్తాడు. ఓకే, సో ఔరంగజేబ్ ఈ విధంగా చెప్పినందుకు ఈ ఇద్దరు పిల్లలు ఎవరైతే ఉన్నారో, మేము మతాన్ని మారము, మా మతంలోనే ఉంటాము లేదా మా మతంలోనే మేము చస్తాము అని ఔరంగజేబ్కి ప్రతిఘటిస్తారన్నమాట. సో ఈ ప్రతిఘటనను ఎదుర్కోలేని ఔరంగజేబ్ ఆ ఇద్దరు పిల్లల్ని, ఎవరెవరిని, జొరావర్ సింగ్ని, ఫతే సింగ్ని సజీవ సమాధి చేస్తాడు. సో వాళ్ళ బలిదానానికి గుర్తుగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 26ను వీర బాల్ దివస్గా జరుపుకోవాలి అని నరేంద్ర మోడీ గారు ప్రకటించడం జరిగింది. రైట్, సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది అంటే రీసెంట్లీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ డిసైడెడ్ టు సెలబ్రేట్ డిసెంబర్ 26 యాజ్, అంటే ఇట్ విల్ బీ సెలబ్రేటెడ్ యాజ్ వీర్ బాల్ దివస్. రైట్, సో ఈ వీర్ బాల్ దివస్ ఎవరికి గుర్తుగా జరుపుకుంటాము, ఇట్ ఈస్ మెయిన్లీ సెలబ్రేటెడ్ టు రిమెంబర్ ద సాక్రిఫైసెస్ ఆఫ్ గురు గోబింద్ సింగ్స్ సన్స్. ఆ గురు గోబింద్ సింగ్ యొక్క కొడుకులు ఎవరు, జొరావర్ సింగ్, ఫతే సింగ్. రైట్, మోస్ట్ ఇంపార్టెంట్. సో గురు గోబింద్ సింగ్ గారి విషయానికి వస్తే మనందరికీ తెలుసు ఇతను సిక్కు మతం యొక్క చివరి గురువు అని. ఇతనే ఖాల్సా పద్ధతి అంటే సిక్కులకు సైనిక శిక్షణ ఇచ్చే, ఓకే, మిలిటరీ ట్రైనింగ్, సిక్కులకు కూడా ఒక రకమైన మిలిటరీ ట్రైనింగ్ అవసరం ఉంది అని చెప్పేసి ఖాల్సా పద్ధతిని ప్రారంభించాడు. అదేవిధంగా సిక్కులకు 5 ప్రిన్సిపల్స్, దీన్నే మనము 5K అని అంటాం. ఏమంటాము, 5K. సో ఈ 5K ప్రిన్సిపల్స్ని కూడా సిక్కులకు బోధించింది ఎవరు అంటే, ఎవరు, గురు గోబింద్ సింగ్. సో ఈ 5K విషయానికి వస్తే కేష్, ఓకే, కంగా, కరా, కడియా, కచ్చా, ఓకే, క్రిపాన్, వీటినే మనం 5Ks అంటాం. ఏంటంటే కేష్ అంటే ప్రతి సిక్కు జుట్టు గడ్డం పెంచుకోవాలి. ఆ తర్వాత కంగా, ప్రతి సిక్కు తన దగ్గర ఒక చెక్క దువ్వెన, ఏ వుడెన్ కోంబుని పెట్టుకోవాలి. ఆ తర్వాత కర అంటే ప్రతి సిక్కు తన చేతికి కడియాన్ని ధరించాలి. ఆ తర్వాత క్రిపాన్, ప్రతి సిక్కు తన దగ్గర ఒక చిన్న కత్తిని పెట్టుకోవాలి. అదేవిధంగా కచ్చ, ప్రతి సిక్కు తన ఒక ఇన్నర్ వేర్ అంటే లంగోటి లాంటి ఇన్నర్ వేర్ని లోపల వేసుకోవాలి. ఎందుకు అంటే ఎప్పుడైనా ఫైటింగ్కి రెడీ అయ్యే ఉండేలా ఒక లంగోటిని లోపల ధరించాలి, దీన్నే కచ్చ అంటారన్నమాట. రైట్, సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మనకు లీస్ట్ డెవలప్డ్ కంట్రీ స్టేటస్. రైట్, సో ఇటీవల మనకు ఈ లీస్ట్ డెవలప్డ్ కంట్రీ, సో డబ్ల్యూటీఓ, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ప్రపంచవ్యాప్తంగా వ్యాపార వాణిజ్యాలను రెగ్యులేట్ చేసే, నియంత్రించే సంస్థ డబ్ల్యూటీఓ, అవునా. సో ఈ డబ్ల్యూటీఓ ఏం చేస్తుంది అంటే ఆయా ఫలానా దేశాలకు సబ్సిడీస్ కావాలి అంటే, సో డబ్ల్యూటీఓ ప్రొవైడ్ సబ్సిడీస్ టు దోస్ కంట్రీస్ బేస్డ్ ఆన్ దేర్ డెవలప్మెంట్ స్టేటస్.
రైట్ సో ఆ దేశాల యొక్క అభివృద్ధిని బట్టి ఆ దేశాలకు సబ్సిడీలు అందిస్తుంది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సో ఇటీవల వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏం చెప్పింది అంటే బంగ్లాదేశ్ని లీస్ట్ డెవలప్డ్ కంట్రీ హోదాలో పెట్టిందన్నమాట ఓకే సో కన్సర్న్స్ హ్యావ్ బీన్ రేజ్డ్ అట్ ద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఓవర్ ద లీస్ట్ డెవలప్డ్ కంట్రీ స్టేటస్ విత్ బంగ్లాదేశ్ పొటెన్షియలీ లూజింగ్ దిస్ ట్యాగ్ ఆఫ్టర్ సర్పాసింగ్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడీపీ పర్ క్యాపిటా ఓకే సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే బంగ్లాదేశ్ యొక్క జీడీపీ బంగ్లాదేశ్ యొక్క తలసరి జీడీపీ భారతదేశం కన్నా ఎక్కువ ఉంది అవునా సో బంగ్లాదేశ్ యొక్క తలసరి జీడీపీ భారతదేశం కన్నా ఎక్కువ ఉన్నా కూడా బంగ్లాదేశ్ని లీస్ట్ డెవలప్డ్ కంట్రీ జాబితాలో పేర్కొన్నారు ఓకే మరి భారతదేశం యొక్క తలసరి జీడిపి బంగ్లాదేశ్ కన్నా తక్కువ ఉంది కదా భారతదేశాన్ని కూడా లీస్ట్ డెవలప్డ్ కంట్రీ హోదాలో పెట్టొచ్చు కదా కానీ పెట్టలేదు ఎక్కడ ఉంది భారతదేశం డెవలపింగ్ కంట్రీస్ జాబితాలో ఉంది సో ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే లీస్ట్ డెవలప్డ్ కంట్రీ హోదా ఉందనుకోండి డబ్ల్యూటీఓ ద్వారా అనేక సబ్సిడీలు పొందొచ్చు ఓకే సో ఈ విధంగా బంగ్లాదేశ్ యొక్క తలసరి జీడిపి ఇండియా కన్నా ఎక్కువ ఉంది కానీ ఇండియా ఏమో డెవలపింగ్ కంట్రీస్ జాబితాలో ఉంది అంటే తక్కువ సబ్సిడీలు వస్తాయి మరి బంగ్లాదేశ్ ఏమో లీస్ట్ డెవలప్డ్ కంట్రీ హోదాలో ఉంది ఎక్కువ సబ్సిడీలు వస్తాయి సో ఇది ఏ విధంగా న్యాయం అవుతుంది అని చెప్పేసి చాలామంది ఇండియన్స్ ఆ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క సమావేశాల్లో తమ అభ్యర్థనలు తెలిపారన్నమాట రైట్ సో ఒకవేళ లీస్ట్ డెవలప్డ్ కంట్రీ హోదా మాకు ఇవ్వాల్సింది ఎందుకంటే మాకన్నా వాళ్ళకన్నా మా జీడిపి తక్కువ ఉంది కాబట్టి మాకు లీస్ట్ డెవలప్డ్ కంట్రీ హోదా ఇవ్వాలి మీరేమో మమ్మల్ని డెవలపింగ్ హోదాలో పెట్టి వాళ్ళకు లీస్ట్ డెవలప్డ్ కంట్రీ హోదా ఇవ్వడం అనేది అసమంజసం అని ఇండియన్స్ చెప్పడం జరిగింది అన్నమాట రైట్ ఆ తర్వాత మనకి నేషనల్ అట్లస్ అండ్ థీమాటిక్ మ్యాపింగ్ ఆర్గనైజేషన్ దీన్నే మనము నాట్మో అని అంటాం ఓకే నాట్మో సో ఈ నాట్మో అనే సంస్థ ఏం చేస్తుంది అంటే గుడ్డివారు ఎవరైతే ఉన్నారో విజువల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ కోసం ప్రత్యేకంగా బ్రెయిలీ మ్యాప్స్ని తయారు చేస్తుంది అన్నమాట ఏం చేస్తుంది బ్రెయిలీ మ్యాప్స్ ఓకే సో విజువల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ కూడా మ్యాప్స్ని చదివేలా సో మ్యాప్ల యొక్క షేప్ కానివ్వండి సో మన కంట్రీ యొక్క షేప్ ఏ విధంగా ఉంది ఏ ప్రాంతం ఎక్కడ ఉంది సో వాళ్ళు టచ్ ద్వారా ఆ మ్యాప్ని ఫీల్ అయ్యే విధంగా మ్యాప్ని ఫీల్ అయ్యే విధంగా నాట్మో అనే సంస్థ ఈ బ్రెయిలీ మ్యాప్లను రూపొందిస్తుంది అన్నమాట రైట్ సో ఇక్కడ దీంట్లో భాగంగా డిజిటల్ ఎంబాసింగ్ అనే ఈ టెక్నాలజీని యూజ్ చేస్తూ ఏం చేస్తున్నారు ఈ మ్యాప్లను రూపొందిస్తున్నారు ఓకే సో విజువల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్లకు మ్యాప్లను రూపొందిస్తున్న సంస్థ ఏది అంటే దట్ ఈస్ నేషనల్ అట్లస్ అండ్ థీమాటిక్ మ్యాపింగ్ ఆర్గనైజేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ సో వీళ్ళు ఫలానా ప్రదేశం మీద చేయిబెట్టగానే ఆ ప్రదేశం యొక్క షేపు దాన్ని బట్టి వీళ్ళు ఇది ఈ రాష్ట్రం ఇది ఈ దేశం అని గుర్తుపట్టేలా ఈ బ్రెయిలీ మ్యాప్లు సహకరిస్తాయి అన్నమాట సో ఈ బ్రెయిలీ మ్యాప్ల ప్రొడక్షన్లో ముఖ్యంగా మనకు థర్మోఫోమ్ పేపర్ సో ఈ థర్మోఫోమ్ పేపర్ అంటే ఏంటి సో థర్మోఫోమ్ పేపర్ అంటే మన బాడీలో ఉన్న వేడి ద్వారా ఆ పేపర్పై చేయబెడితే మ్యాప్ అనేది మన వేడికి ఈ విధంగా స్వెల్ అవుతుంది అన్నమాట అప్పుడు ఆ మ్యాప్ యొక్క షేపు మన చేతి యొక్క ఫీల్కి తెలుస్తుంది రైట్ అదేవిధంగా స్వెల్ టచ్ పేపర్ సో సేమ్ స్వెల్ టచ్ పేపర్ అంటే ఏంటి దాన్ని మనం ముట్టుకోగానే అది స్వెల్ అవుతుందన్నమాట రైట్ ఇలాంటి డిజిటల్ మ్యాప్స్ని ముఖ్యంగా విజువల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కోసం నాట్మో అనే సంస్థ రూపొందిస్తుంది అన్నమాట వీటిని మనం బ్రెయిలీ మ్యాప్స్ అని కూడా అనొచ్చు రైట్ ఆ తర్వాత ఖాదీ హ్యాండ్మేడ్ పేపర్ స్లిప్పర్స్ రైట్ సో ఇటీవల కాశీ విశ్వనాథ్ రీవ్యాంప్డ్ కాంప్లెక్స్ని నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించారు అవునా సో కాశీ విశ్వనాథ్ యొక్క మందిరాన్ని పూర్తిగా రెనోవేట్ చేసి దాన్ని ఆవిష్కరించడం జరిగింది అండ్ ఈ కాశీ విశ్వనాథ్ మందిరంలో పనిచేసే వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వింటర్ సీజన్స్లో వాళ్ళు ఆ చల్లగా ఉన్న సో మనకందరికీ తెలుసు నార్త్ ఇండియాలో వింటర్ సీజన్లో చలి చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ సమ్ టైమ్స్ ఇట్ ఆల్సో టచెస్ జీరో అండ్ ఇట్ కెన్ ఆల్సో గో అప్ టు మైనస్ రైట్ సో ఈ సమయంలో ఆ గుడిలో పనిచేస్తున్న వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పులు లేకుండా గుడి ప్రాంగణాల్లో పనిచేయాల్సి వస్తుంది
కానీ ధర్మశాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ప్లాస్టిక్ లెదరు ఇలాంటి వాటితో చేసిన తయారు చేసిన చెప్పులు వేసుకుంటే అది గుడిని అవమానించినట్టు కానీ పేపర్ గానియండి జూట్ ద్వారా తయారు చేసిన చెప్పులు వేసుకుంటే గుడిలోకి ప్రవేశించొచ్చు గుడి ప్రాంగణంలో వివిధ పనులు చేయొచ్చు సో ఈ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ కాశీ విశ్వనాథ ఆలయంలో పనిచేస్తున్న దాదాపు 600 మందికి ఈ పేపర్ మరియు జూట్ తో తయారు చేయబడ్డ చెప్పులను బహుకరించాడు అవునా సో ఈ కాశీ విశ్వనాథ ఆలయంలో పనిచేస్తున్న వర్కర్లకు ఎవరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏం చేశారు ఖాదీ క్లాత్ అదే విధంగా పేపర్ అదే విధంగా జూట్ తో పనిచేసిన చెప్పులను ఏం చేశారు వాళ్ళకు బహుమతిగా ఇచ్చారు దీన్ని దృష్టిలో పెట్టుకొని కేవీఐసి సో ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఒక కొత్త చెప్పులను రూపొందించిందన్నమాట వీటినే యూజ్ అండ్ త్రో స్లిప్పర్స్ అని అంటున్నాం యూజ్ అండ్ త్రో స్లిప్పర్స్ సో ఈ యూజ్ అండ్ త్రో స్లిప్పర్స్ అనేవి ముఖ్యంగా ఆ గుడి ప్రాంగణంలోకి ఎంటర్ అయ్యే భక్తులకు అదే విధంగా ఆ గుడిలో పనిచేసే వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ చెప్పులను యూజ్ చేయొచ్చు రైట్ సో ఈ చెప్పులను ముఖ్యంగా పేపరు అదే విధంగా క్లాత్ ఆ తర్వాత జూట్ సో ఈ జూట్ తో తయారు చేస్తారన్నమాట ఓకే సో పేపర్ లేదా జూట్ అదే విధంగా క్లాత్ తో తయారు చేసిన చెప్పులు మనము టెంపుల్లోకి ప్రవేశించడానికి అనుమతించడం జరుగుతుంది ప్లాస్టిక్ లెదరు వీటితో మనం గుడి ప్రాంగణంలోకి ఎంటర్ కావద్దు అందుకే కేవీఐసి ఏం చేసింది అంటే ఈ హ్యాండ్ మేడ్ యూజ్ అండ్ త్రో స్లిప్పర్స్ ని తయారు చేస్తుంది అన్నమాట రైట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ సో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ అంటే ముఖ్యంగా ఇది మూవీ ఇండస్ట్రీలో ఇవ్వబడే అవార్డ్స్ని మనం ఏమంటాము గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ అని అంటాం రైట్ సో ఆస్కార్ తర్వాత మూవీ రంగానికి ఇచ్చే అత్యున్నత పురస్కారాలే ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ రైట్ సో ఆస్కార్ మూవీ రంగంలో ఇచ్చే చలనచిత్ర రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం సో ఆఫ్టర్ ఆస్కార్స్ ద మోస్ట్ పాపులర్ అవార్డ్ ఈజ్ ద గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ రైట్ సో గోల్డెన్ గ్లోబ్లో అవార్డులు పొందిన వారు కంపల్సరీగా అంటే 70% వరకు ఆస్కార్లో కూడా వాళ్ళకే అవార్డులు రావడం జరుగుతుంది సో ఇటీవల ఎక్స్క్యూజ్ మీ సో ఇటీవల ఈ గోల్డెన్ గ్లోబ్ సో ఇటీవల ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రధానోత్సవం అనేది జరిగింది జనవరి 9, 2022న రైట్ సో దీంట్లో బెస్ట్ ఫిలింగా పవర్ ఆఫ్ ది డాగ్ అనే మూవీ బెస్ట్ ఫిలింలో గోల్డెన్ గ్లోబ్ అవార్డుని సొంతం చేసుకుంది అన్నమాట పవర్ ఆఫ్ ది డాగ్ అనే మూవీ ఉత్తమ చిత్రం జాబితాలో గోల్డెన్ గ్లోబ్ అవార్డుని సొంతం చేసుకుంది అదేవిధంగా బెస్ట్ డైరెక్టర్గా జేన్ క్యాంపియాన్ ఈ అవార్డుని అందుకున్నాడు సో ఈ పవర్ ఆఫ్ ది డాగ్ మూవీ డైరెక్టర్ అయిన జేన్ క్యాంపియాన్ ఈ బెస్ట్ డైరెక్టర్ అవార్డుని అందుకున్నాడు అదేవిధంగా విల్ స్మిత్ సో మనందరికీ తెలుసు విల్ స్మిత్ వెరీ పాపులర్ మెన్ ఇన్ బ్లాక్ రైట్ సో ఈ విల్ స్మిత్ తన మొట్టమొదటి గోల్డెన్ గ్లోబ్ అవార్డుని స్వీకరించాడు ఏ మూవీకి కింగ్ రిచర్డ్ అనే మూవీకి అదేవిధంగా బెస్ట్ యాక్ట్రెస్ విషయానికి వస్తే నికోల్ కిడ్మ్యాన్ బీయింగ్ ద రికార్డోస్ అనే చిత్రంలో తన నటనకు గాను బెస్ట్ యాక్ట్రెస్ అవార్డుని సొంతం చేసుకుంది సో వీటిని కూడా మనకు గోల్డెన్ గ్లోబులు కానివ్వండి ఆస్కార్ అవార్డులు కానివ్వండి తరచుగా ఎగ్జామ్స్లో అడుగుతున్నారు వీటి గురించి కూడా సో గోల్డెన్ గ్లోబ్ అవార్డుని సొంతం చేసుకున్న మూవీ ఏది పవర్ ఆఫ్ ది డాగ్ రైట్ అత్యుత్తమ యాక్టర్గా విల్ స్మిత్ యాక్ట్రెస్గా నికోల్ కిడ్మ్యాన్ రైట్ ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత ఆంగ్సాన్ సూకీ సో మనందరికీ తెలుసు ఆంగ్సాన్ సూకీ మయన్మార్ దేశానికి సంబంధించి షీ వాజ్ ఏ సివిల్ రైట్స్ యాక్టివిస్ట్ అంటే పౌర హక్కుల కోసం పోరాడింది అనేకసార్లు జైలుకు వెళ్ళింది అండ్ ఆ తర్వాత ఆవిడ ఉద్యమం ద్వారా ఆవిడ మయన్మార్ యొక్క ఛాన్సలర్ అంటే ప్రైమ్ మినిస్టర్ హోదాని పొందింది ఎలక్షన్స్లో గెలుపొంది అవునా సో మయన్మార్లో సైనిక పాలన జరుగుతుంది ప్రస్తుతం సో ప్రజాస్వామ్యంగా అంటే డెమోక్రటికల్గా ఎన్నికైన గవర్నమెంట్ని తొలగించి సైన్యం ఆ దేశం యొక్క బాధ్యతలను సైన్యం తన చేతుల్లోకి తీసుకోవడం జరిగింది అవునా దీంట్లో భాగంగా ఈ దేశానికి మాజీ ప్రధాని లేదా ఛాన్సలర్ అని చెప్తామన్నమాట ఓకే సో మయన్మార్ దేశానికి ఛాన్సలర్గా పనిచేసిన ఆంగ్సాన్ సూకీని ఏం చేశారు గృహ నిర్బంధంలో పెట్టడం జరిగింది అన్నమాట రైట్ సో
శాంసాన్ సుకీకి 4 సంవత్సరాల జైలు శిక్షను విధించారు. జైలు శిక్షను విధించారు ఎందుకు అంటే అన్లైసెన్స్డ్ వాకీ టాకీస్ని కలిగి ఉన్నారని చెప్పేసి. సో ఆంగ్సాన్ సుకీ విషయానికి వస్తే ఈవిడకు 1991లో నోబెల్ ప్రీస్ ప్రైజ్ నోబెల్ పీస్ ప్రైజ్ అవార్డు కూడా లభించింది. అదేవిధంగా మనకు ఆంగ్సాన్ సుకీ 2016 నుండి 2021 వరకు మయన్మార్ యొక్క స్టేట్ కౌన్సిలర్గా కూడా పనిచేశారు. అంటే ఒక దేశానికి ప్రధానమంత్రితో సమానం అన్నమాట. సో మన దేశంలో ప్రధానమంత్రి అంటాము, మయన్మార్లో స్టేట్ కౌన్సిలర్ అని అంటాము, రైట్. ఇక 2021లో మయన్మార్ యొక్క సైన్యం తిరుగుబాటు చేసింది. ఆ తర్వాత ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ఆంగ్సాన్ సుకీని జైల్లో పెట్టడం జరిగింది అన్నమాట, రైట్. సో మయన్మార్ మన పక్క దేశమే కాబట్టి మయన్మార్కి సంబంధించిన విషయాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. So next topic in the news, that is export of Indian mangoes to USA. So దాదాపు చాలా సంవత్సరాల తర్వాత అమెరికాకి భారతదేశంలో పండించబడిన మామిడి పండ్లను ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది అన్నమాట, రైట్. ఇండియా హ్యాస్ గాట్ అప్రూవల్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఫర్ ఎక్స్పోర్ట్ ఆఫ్ ఇండియన్ మ్యాంగోస్ టు యుఎస్ఏ. సో ఇండియన్ మ్యాంగోస్లో ఎక్కువగా కెమికల్స్ కలుపుతున్నారు, ఎక్కువగా ఫర్టిలైజర్స్ని వాడుతున్నారు, ఈ మ్యాంగోస్ కన్సంప్షన్కి సేఫ్ కాదు, అంటే మనం తినడానికి ఇవి సేఫ్ కాదు అని చెప్పేసి యుఎస్ఏ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ భారతదేశం నుండి ఎగుమతి అయ్యే ఈ మ్యాంగోలను ఆపేసింది కొన్ని సంవత్సరాల పాటు. అండ్ ఇటీవల యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ మళ్ళీ భారతదేశం నుండి వచ్చే మ్యాంగోలకు పర్మిషన్ ఇచ్చింది అన్నమాట. సో ఈ విధంగా భారతదేశంలో పండించబడిన మ్యాంగోస్ని కూడా ఇకపై మనం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తాం, రైట్. సో యుఎస్డిఏ అప్రూవల్ వుడ్ పేవ్ ద వే ఫర్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ మ్యాంగోస్ ఫ్రమ్ మ్యాంగో ప్రొడక్షన్ బెల్ట్ సిచ్యువేటెడ్ ఇన్ మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, రైట్. సో ఈ 4 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం మ్యాంగో ప్రొడక్షన్ బెల్ట్స్ ఆఫ్ ఇండియా. సో అత్యధికంగా మామిడి పండ్లు అనేవి ఈ 4 రాష్ట్రాల్లో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇక్కడ ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇప్పుడు అమెరికా గవర్నమెంటు మన దేశ మామిడి పండ్లకు ఆమోదం తెలిపింది కాబట్టి ఈ 4 రాష్ట్రాలు అక్కడ పండించే మామిడి పండ్లను అమెరికాకి కూడా ఏం చేయొచ్చు, ఎక్స్పోర్ట్ చేసే వీలు కలుగుతుంది అన్నమాట, రైట్. సో వాళ్ళు ఇంతకుముందు ఎందుకు భారతదేశంలో పండిన మామిడి పండ్లను ఎందుకు వద్దన్నారు అంటే ఇక్కడ పండిన మామిడి పండ్లలో ఎక్కువగా కెమికల్ రెసిడ్యూస్, అంటే కెమికల్స్ ఎక్కువగా ఉంటున్నాయి, ఈ మామిడి పండ్లను పండించడానికి ఆర్టిఫిషియల్ పద్ధతులను వాడుతున్నారు అని చెప్పేసి యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఈ మామిడి పండ్లను నిషేధించింది. అండ్ ఇటీవల తిరిగి ఆమోదం తెలిపింది కాబట్టి భారతదేశం యొక్క మామిడి పండ్లు యుఎస్ఏకి ఎక్స్పోర్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట, రైట్. ఆ తర్వాత హిందీ, రైట్. సో హిందీ విషయానికి వస్తే యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ సెంటర్ హ్యాస్ అగ్రీడ్ టు పబ్లిష్ హిందీ డిస్క్రిప్షన్స్ ఆఫ్ ఇండియాస్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇన్ ఇట్స్ వెబ్సైట్, రైట్. సో యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్. సో ఈ యునెస్కో ప్రపంచవ్యాప్తంగా అత్యంత మానవ విలువ కలిగిన ప్రదేశాలను ఏమంటుంది అంటే వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా గుర్తిస్తుంది. వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా యునెస్కో గుర్తిస్తుంది. అండ్ 2021లో భారతదేశం నుండి 2 ప్రదేశాలను వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా గుర్తించడం జరిగింది. ఏంటది? రామప్ప మరియు ధోలవీరా. సో ఈ 2 ప్రదేశాలను వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా యునెస్కో గుర్తించడం జరిగింది, అవునా. సో ఇప్పుడు ఎందుకు మనం యునెస్కో గురించి తెలుసుకుంటున్నాము అంటే యునెస్కో అంగీకారం తెలిపిందన్నమాట. దేనికి అంగీకారం తెలిపింది అంటే యునెస్కో వెబ్సైట్లో ఉన్న భారతదేశ వారసత్వ సంపదలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన సమాచారాన్ని హిందీలో పొందుపరచడం, ఓకే. సో యునైటెడ్ నేషన్స్ యునెస్కో హ్యాస్ అగ్రీడ్ టు పబ్లిష్ హిందీ డిస్క్రిప్షన్స్ ఆఫ్ ఇండియాస్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్, రైట్. సో ఇప్పుడు యునెస్కో వెబ్సైట్లో భారతదేశానికి సంబంధించిన వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వివరాలు హిందీ భాషలో లభ్యమవుతాయి అన్నమాట, హిందీ భాషలో కూడా లభ్యమవుతాయి. అండ్ దీనికి ఇటీవల యునెస్కో ఆమోదం తెలపడం జరిగింది, రైట్. సో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది, వేర్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యునెస్కో సిచ్యువేటెడ్, రైట్. మోస్ట్ ఇంపార్టెంట్,
ఆ తర్వాత సి టు సి వేరియంట్ ఆఫ్ బ్రామ్హోస్ మిసైల్. సో సి టు సి వేరియంట్ అంటే ఏంటి అంటే సముద్రం నుంచి ప్రయోగించబడి సముద్రంలో ఉన్న టార్గెట్ని ఢీకొనే వేరియంట్ అన్నమాట. ఓకే, సో మనందరికీ తెలుసు బ్రామ్హోస్ మిసైల్ ఏదైతే ఉందో దీన్ని రష్యా మరియు భారతదేశం కలిపి అభివృద్ధి చేశాయి, అవునా? సో ఈ కలిపి అభివృద్ధి చేసిన బ్రామ్హోస్ మిసైల్లో అనేక అప్గ్రేడేషన్స్ భారతదేశం చేస్తుంది, రైట్? సో ముఖ్యంగా డిఆర్డిఓ ఈ బ్రామ్హోస్ మిసైల్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అన్నమాట. ఇది అంటే భూమి నుండి ప్రయోగిస్తే గాలిలో ఉన్న టార్గెట్ని కొడుతుంది ఇది, రైట్? సో ఇప్పుడు ఈ విధంగా ఉన్న బ్రామ్హోస్ మిసైల్ని అనేక విధాలుగా అంటే దీన్ని ఎక్కడి నుంచైనా ప్రయోగించే విధంగా డిఆర్డిఓ దీంట్లో అనేక మార్పులు చేర్పులు చేరుస్తుంది, రైట్? సో ఇటీవల సి టు సి వేరియంట్ అంటే సముద్రంలోని షిప్ నుండి ప్రయోగించి సముద్రం పైనే ఉన్న ఇంకో టార్గెట్ని కొట్టే విధంగా సి టు సి వేరియంట్ అని అంటాం, రైట్? సో సముద్రం నుంచి ప్రయోగిస్తారు, అదేవిధంగా సముద్రంలో ఉన్న టార్గెట్ని ఇది సక్సెస్ఫుల్గా కొడుతుంది అన్నమాట. దీన్ని మనం సి టు సి వేరియంట్ అని అంటాం, రైట్? సో ఈ సి టు సి వేరియంట్ ఆఫ్ బ్రామ్హోస్ మిసైల్ని ఇటీవల టెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే ఐఎన్ఎస్ విశాఖపట్నం, ఇండియన్ నేవల్ షిప్ విశాఖపట్నం నుండి ఈ బ్రామ్హోస్ సి టు సి వేరియంట్ క్షిపణిని ప్రయోగించడం జరిగిందన్నమాట, రైట్? సో మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఫస్ట్ కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్. సో ముఖ్యంగా సెక్యూరిటీ కాన్క్లేవ్ దీనికి సంబంధించి ఇట్ వాజ్ హోస్టెడ్ బై నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ అసోసియేషన్ విత్ నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ గాంధీనగర్ అండ్ ద సెక్రటేరియట్ ఆఫ్ కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ ఓవర్ 2 డేస్ ఆన్ 10th and 11th January 2022. ఓకే, సో కొలంబో ఎక్కడుంది? శ్రీలంక దేశ రాజధాని కొలంబో, అవునా? సో ఈ కొలంబోలో ఇటీవల ఫస్ట్ కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ లేదా ఒక మీటింగ్ జరిగిందన్నమాట. ఓకే, సో వర్చువల్ వర్క్షాప్ ఇది. ముఖ్యంగా దేనిపై అంటే డెవలపింగ్ రీజనల్ సైబర్ సెక్యూరిటీ క్యాపబిలిటీస్ అండ్ డిఫెన్సివ్ ఆపరేషన్స్. ఓకే, సో ముఖ్యంగా ఈ సైబర్ సెక్యూరిటీ, ఇటీవల మనకు హ్యాకర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రభుత్వానికి సంబంధించిన అనేక వెబ్సైట్లను హ్యాక్ చేస్తున్నారు అండ్ కీలక సమాచారాన్ని దొంగలిస్తున్నారు, అవునా? సో సైబర్ సెక్యూరిటీని ఏ విధంగా పెంచుకోవాలి, ఈ విషయంపై డిస్కస్ చేయడం కోసం కొలంబో వేదికగా ఒక వర్చువల్ సమ్మిట్ని ఏర్పరచడం జరిగింది. ఇక ఈ వర్చువల్ సమ్మిట్ని ఎవరెవరు కండక్ట్ చేశారంట అంటే నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ అసోసియేషన్ విత్ నేషనల్ ఫారెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ గాంధీనగర్ అండ్ ద సెక్రటేరియట్ ఆఫ్ కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్, రైట్? సో 2 రోజుల పాటు ఈ సమావేశం అనేది జరిగింది, క్లియర్? సో డెలిగేట్స్ ఫ్రమ్ మెంబర్ అండ్ అబ్జర్వర్ స్టేట్స్ ఆఫ్ ద కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ ఇన్క్లూడింగ్. సో ఇందులో ఈ కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్లో పాల్గొన్న దేశాలు ఏవి, ఇది మనకు చాలా ముఖ్యం. శ్రీలంక, మాల్దీవ్స్, ఇండియా, మారిషస్, సీషెల్స్, బంగ్లాదేశ్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ వర్క్షాప్, రైట్? సో ఈ కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్లో సభ్య దేశాలు ఎవరెవరు అంటే శ్రీలంక, మాల్దీవ్స్, ఇండియా, మారిషస్, సీషెల్స్ అండ్ బంగ్లాదేశ్, రైట్? సో ఈ సభ్య దేశాలు చాలా ఇంపార్టెంట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్లో సభ్య దేశాలు కానివి ఏవి, అయినవి ఏవి అని ఈ విధంగా ప్రశ్న అడగవచ్చు. సో హూ ఆర్ ద లేదా వాట్ ఆర్ ద మెంబర్ నేషన్స్ ఇన్ కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్, దట్ ఈస్ శ్రీలంక, ఇండియా, బంగ్లాదేశ్, సీషెల్స్, మారిషస్, మాల్దీవ్స్, క్లియర్? ఆ తర్వాత మనకి ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్. సో ఎంఎస్ఎంఈ అంటే ఏంటి? ఫస్ట్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం, ఎంటర్ప్రైజెస్, వీటినే మనం ఏమంటున్నాము ఎంఎస్ఎంఈలు అంటాం. ఇక తెలుగులో కనుక చూసుకుంటే సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలనే మనం ఏమంటాము ఎంఎస్ఎంఈలు అని అంటాం, రైట్? సో ఈ ఎంఎస్ఎంఈలను ఎస్టాబ్లిష్ చేయడంలో టెక్నాలజీని ఏ విధంగా వాడుకోవాలి, సో టెక్నాలజీని ఎంఎస్ఎంఈలను ఎస్టాబ్లిష్ చేయడంలో టెక్నాలజీ ఎలాంటి పాత్ర పోషిస్తుంది,
ఇవన్నిటి గురించి రీసెర్చ్ చేయడం కోసం ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పుదుచ్చేరిలో ఆవిష్కరించడం జరిగింది. ఓకే, సో నేషనల్ యూత్ డే ఎప్పుడు? జనవరి 12th. అవునా? సో 12th జనవరిని మనము నేషనల్ యూత్ డేగా జరుపుకుంటాము. అండ్ ఈ రోజును పురస్కరించుకొని ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎక్కడ? పుదుచ్చేరిలో ఆవిష్కరించడం జరిగిందన్నమాట. రైట్? సో దాదాపు 122 కోట్లతో 10 ఎకరాల స్థలంలో దీన్ని ఏర్పాటు చేశారు. రైట్? సో ఇక్కడ దాదాపు 20,000 మంది యువతకు శిక్షణను అందిస్తారు. అదేవిధంగా 2,000 సూక్ష్మ చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలకు సహాయాన్ని అందిస్తారు. అండ్ 200 స్టార్టప్లకు కూడా ఇక్కడ ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది అన్నమాట. సో సింపుల్గా క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు అంటే, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ రీసెంట్లీ ఇనాగరేటెడ్ ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ యాక్ట్, అంటే ఇట్ వాజ్ ఇనాగరేటెడ్ అట్ పుదుచ్చేరి, ఇక్కడ పుదుచ్చేరిలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. ఆ తర్వాత మనకు హిందూ మల్హోత్రా కమిటీ. సో హిందూ మల్హోత్రా కమిటీ ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క భద్రతా చర్యల ఉల్లంఘన, పంజాబ్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భద్రత ఉల్లంఘన జరిగింది. అండ్ దీనిపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఈ కమిటీ పేరే హిందూ మల్హోత్రా కమిటీ. సో మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేశాము, ఏంటి, కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ, ఈవెన్ యూనియన్ హోమ్ మినిస్ట్రీ హ్యాస్ ఆల్సో అపాయింటెడ్ ఏ కమిటీ రిగార్డింగ్ ద బ్రీచ్ ఆఫ్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ డ్యూరింగ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీస్ విజిట్ టు పంజాబ్. రైట్? సో పంజాబ్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భద్రతా ఉల్లంఘనలను పరిశీలించడానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కూడా ఒక కమిటీని అపాయింట్ చేసింది. దీన్నే మనం సుధీర్ కుమార్ సక్సేనా కమిటీ అంటాం. అవునా? ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ విషయాన్ని ఎంక్వైరీ చేయడం కోసం ఒక కమిటీని అపాయింట్ చేసింది. దీన్నే మనం హిందూ మల్హోత్రా కమిటీ అని అనడం జరుగుతుంది. ఓకే, సో ఇందులో మొత్తం 4 సభ్యులు ఉంటారు. అండ్ దీనికి చైర్మన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయిన హిందూ మల్హోత్రా గారు దీనికి చైర్మన్గా ఉంటారు. ఓకే, సో దిస్ కమిటీ విల్ బి హెడెడ్ బై జస్టిస్ రిటైర్డ్ హిందూ మల్హోత్రా. అండ్ ఇందులో సభ్యులుగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యొక్క డైరెక్టర్ జనరల్, అదేవిధంగా సెక్యూరిటీ ఆఫ్ పంజాబ్ భద్రతా సంఘం యొక్క డైరెక్టర్ జనరల్, అదేవిధంగా రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు పంజాబ్ మరియు హర్యానా హైకోర్టుల యొక్క రిజిస్ట్రార్ జనరల్, అదేవిధంగా పంజాబ్ భద్రత యొక్క డైరెక్టర్ జనరల్, అదేవిధంగా నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ యొక్క డైరెక్టర్ జనరల్, మరియు రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి అయిన హిందూ మల్హోత్రా గారు ఈ కమిటీలో సభ్యులుగా ఉండడం జరుగుతుందన్నమాట. రైట్? సో మనకు సింపుల్గా ఎగ్జామ్లో క్వశ్చన్ రావచ్చు, హిందూ మల్హోత్రా కమిటీ దేనికి సంబంధించింది అని క్వశ్చన్ రావచ్చు. క్లియర్? ఆ తర్వాత మనకు వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, దట్ ఈస్ ఎస్ సోమనాథ్. సో ఇటీవల ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ దీనికి చైర్మన్గా ఎవరు అపాయింట్ అయ్యారు? ఎస్ సోమనాథ్ అపాయింట్ అవ్వడం జరిగింది. అవునా? సో డాక్టర్ కే శివన్ తర్వాత ఇస్రోకి చైర్మన్గా అపాయింట్ అయిన వ్యక్తి ఎవరు అంటే ఎస్ సోమనాథ్. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇతను రాకెట్ సైంటిస్ట్గా ఇస్రోలో పనిచేస్తున్నాడు. అదేవిధంగా ఇస్రో చైర్మన్ పదవితో పాటు అంతరిక్ష రంగం యొక్క సెక్రటరీగా కూడా ఇతను అపాయింట్ అవ్వడం జరిగింది. రైట్? సో ఇస్రో చైర్మన్ పదవి కన్నా ముందు ఇతను డైరెక్టర్ ఆఫ్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, ఓకే, విక్రమ్ సారాభాయ్ తిరువనంతపురంలో ఉన్న విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్కి డైరెక్టర్గా పనిచేస్తున్నారు. అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ దీనికి కూడా డైరెక్టర్గా ఉన్నారు. అండ్ ఇటీవల ఇతనిని ఇస్రో చైర్మన్గా కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేయడం జరిగింది. రైట్? సో ముఖ్యంగా పిఎస్ఎల్వి అదేవిధంగా జిఎస్ఎల్వి ఇంజన్ల తయారీలో ఎస్ సోమనాథ్ గారు ముఖ్య పాత్ర పోషించారు. రైట్? సో ఎస్ సోమనాథ్ హ్యాస్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ పిఎస్ఎల్వి అండ్ జిఎస్ఎల్వి లాంచ్ వెహికల్స్. రైట్? సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. క్లియర్? రీసెంట్గా
ఇస్రో చైర్మన్గా అపాయింట్ అయిన వ్యక్తుల్ని గుర్తించండి. లేదా హూ హ్యాస్ బీన్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ఇస్రో, దట్ ఈస్ ఎస్ సోమనాథ్. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, క్లియర్. ఆ తర్వాత మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మరాఠీ. సో ఇటీవల మరాఠీ భాష వార్తల్లో నిలిచింది ఎందుకు అంటే మహారాష్ట్ర గవర్నమెంట్ హ్యాస్ ఇంట్రొడ్యూస్డ్ ఏ న్యూ రూల్ అండర్ విచ్ ఆల్ షాప్స్, ఆల్ స్మాల్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ నీడ్ టు డిస్ప్లే మరాఠీ సైన్ బోర్డ్స్ ఇన్ దేవనాగరి స్క్రిప్ట్. ఓకే, సో మహారాష్ట్రలో ఉన్న చిన్న చిన్న దుకాణాలు అదేవిధంగా వ్యాపార సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఏం చేయాలంట అంటే దేవనాగరి లిపిలో ఉన్న మరాఠీ భాషకు సంబంధించిన సైన్ బోర్డ్స్ని డిస్ప్లే చేయాలి, రైట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో మరాఠీ భాషకు పాపులారిటీ తీసుకొని రావడం కోసం, మరాఠీ భాషపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం మహారాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే చిన్న చిన్న దుకాణాలు అదేవిధంగా వ్యాపార సంస్థలు తమ సైన్ బోర్డులలో కంపల్సరీగా మరాఠీ భాషను డిస్ప్లే చేయాలి అని చెప్పేసి మహారాష్ట్ర గవర్నమెంట్ ఒక రూల్ని తీసుకొని వచ్చింది. ఇక మరాఠీ భాష విషయానికి వస్తే మరాఠీ హ్యాస్ ద థర్డ్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ నేటివ్ స్పీకర్స్. సో భారతదేశంలో అత్యధికంగా ప్రజలు హిందీలో మాట్లాడతారు, ఆ తర్వాత బెంగాలీ, ఆ తర్వాత మరాఠీ, నాలుగో స్థానంలో తెలుగు ఉందన్నమాట, రైట్. సో ఈ పాయింట్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఇండియా ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ 2021. సో ఈ ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ అనేది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి, సో ఫారెస్ట్ సర్వీస్ రిపోర్ట్ అనేది ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి రిలీజ్ చేస్తారు. ఇంతకుముందు ఈ ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ అనేది 2019లో విడుదలైంది అన్నమాట, 2019లో విడుదలైంది. అండ్ లేటెస్ట్గా 2021కి సంబంధించి ఇండియా ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ అనేది విడుదలైంది, రైట్. సో దీన్ని ఎవరు పబ్లిష్ చేస్తారు, ఈ ఇండియా ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ని ఎవరు పబ్లిష్ చేస్తారు అంటే మినిస్టర్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. సో ఇతను, ఈ మంత్రిత్వ శాఖ ఈ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ని పబ్లిష్ చేస్తుందన్నమాట. ఓకే, సో దీన్ని ప్రిపేర్ చేసేది ఎవరు అంటే ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఈ రిపోర్ట్ని పబ్లిష్ ఈ ప్రిపేర్ చేస్తుంది. అండ్ దీన్ని పబ్లిష్ చేసేది ఎవరు అంటే పర్యావరణం, అడవులు మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ దీన్ని పబ్లిష్ చేస్తుంది అన్నమాట, రైట్. సో ఈ రిపోర్టులో ఉన్న ముఖ్యమైన విషయాలను మనం తెలుసుకోవాలి. సో ద టోటల్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ 80.9 మిలియన్, విచ్ ఈజ్ 24.62%. ప్రస్తుతం భారతదేశం మొత్తం భూభాగంలో అడవులు ఎంత శాతాన్ని ఆక్రమించుకున్నాయి అంటే 24.62%, రైట్. సో ఇండియా 100% అనుకుంటే దీంట్లో 24% అడవులు మరియు చెట్లతో నిండి ఉన్నాయి. 24.62% అడవులు మరియు చెట్లతో నిండి ఉన్నాయి అంటే ఇండియాలో క్రమక్రమంగా అటవీ శాతం అనేది పెరుగుతుంది, రైట్. సో చెట్లు, అడవి పెరుగుతుంది. ప్రస్తుతం భారతదేశంలో 24.62% ఫారెస్ట్ ఏరియా ఉందన్నమాట. ఇక మనకి ఇంకా ముఖ్యమైన డీటెయిల్స్ని కనుక చూసుకుంటే మొత్తం భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో అటవీ శాతం లేదా అత్యధికంగా అటవీ పెరిగిన రాష్ట్రాలు ఏవి అంటే దాంట్లో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందన్నమాట. సో ఆంధ్రప్రదేశ్లో గడిచిన 2 సంవత్సరాల్లో 647 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం పెరిగింది, రైట్. సో మొట్టమొదటి స్థానంలో అటవీ ప్రాంతం పెరిగిన స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత తెలంగాణలో కూడా అటవీ పెరిగింది, 632 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం తెలంగాణలో కూడా పెరిగింది. ఇక మూడో స్థానంలో ఒడిశా రాష్ట్రం ఉంది. సో ఒడిశాలో 537 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతం ఒడిశాలో పెరిగింది. ఇక భారతదేశ వ్యాప్తంగా అత్యధికంగా అడవి ప్రాంతం ఉన్న రాష్ట్రం ఏది అంటే మోస్ట్ ఇంపార్టెంట్, మధ్యప్రదేశ్. ఓకే, సో అటవీ ప్రాంతం పరంగా అత్యధికంగా అటవీ విస్తరించి ఉన్న రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్. ఇక పర్సంటేజ్ వైజ్గా చూసుకుంటే మిజోరాం ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో మిజోరాం మొత్తం 100% ఉంది అనుకుంటే దాంట్లో 84.53% మిజోరాంలో మొత్తం అడవులే. కానీ ఏరియా విస్తీర్ణం పరంగా చూసుకుంటే భారతదేశంలో అత్యధికంగా అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్ అనే పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి. సో మధ్యప్రదేశ్ తర్వాత అరుణాచల్ ప్రదేశ్లో అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉంది. 3వ స్థానంలో ఛత్తీస్గఢ్, 4వ స్థానంలో ఒడిశా అండ్ 5వ స్థానంలో మహారాష్ట్ర రాష్ట్రాలు ఉన్నాయి. సో
భారతదేశంలో విస్తీర్ణ పరంగా అడవులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్ మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ శాతపరంగా పర్సంటేజ్ వైస్ గా అడవులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం మిజోరాం సెకండ్ ప్లేస్ లో అరుణాచల్ ప్రదేశ్ ఉంది రైట్ సో ఫారెస్ట్ కవర్ రిపోర్ట్ లేదా ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ 2021 ప్రకారం ఏ రాష్ట్రంలో అత్యధికంగా అటవీ శాతం అటవీ విస్తీర్ణం పెరిగింది అంటే ఆంధ్రప్రదేశ్ లో పెరిగింది రెండో స్థానంలో తెలంగాణ ఉంది సో రెండు తెలుగు రాష్ట్రాల్లో అటవీ విస్తీర్ణం అనేది పెరిగినట్టు మనకు తెలుస్తుంది అదే విధంగా భారతదేశంలో టోటల్ మ్యాంగ్రూవ్ కవర్ మ్యాంగ్రూవ్ అడవులు అంటే మడ అడవులు అంటాం వీటిని అవునా సో మనకు సముద్రపు తీర ప్రాంతాల్లో ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కనిపిస్తూ ఉంటాయి సో భారతదేశంలో మడ అడవుల శాతం విషయానికి వస్తే మొత్తం భారతదేశంలో మడ అడవులు 4992 చదరపు కిలోమీటర్లు భారతదేశ వ్యాప్తంగా ఈ మడ అడవులు విస్తరించి ఉన్నాయి అని ఈ రిపోర్ట్ చెప్తుంది అన్నమాట రైట్ సో మనందరికీ తెలుసు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్స్ అనేవి ముఖ్యంగా తీర ప్రాంతాల్లో సునామీలు కానివ్వండి భూకంపాలు కానివ్వండి వీటిని నిరోధిస్తాయి అని మనందరికీ తెలుసు రైట్ సో ముఖ్యంగా ఈ మ్యాంగ్రూవ్ కవర్ అనేది మనకు ఒడిశా పశ్చిమ బెంగాల్ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు అదేవిధంగా గుజరాత్ మహారాష్ట్ర గోవా ఈ ప్రాంతాల్లో మనకు మడ అడవులు విస్తరించి ఉన్నాయి సో భారతదేశంలో ప్రస్తుతం మడ అడవులు అనేవి 4992 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నట్టుగా ఈ రిపోర్ట్ చెప్తుంది సో ఇలాంటి రిపోర్ట్లు మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ రిపోర్ట్ల గురించి కూడా మనం తెలుసుకోవాలి సో ఇక్కడితో మనకి జనవరి సెకండ్ వీక్ కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి కంప్లీట్ అవుతాయి ఐ హోప్ యూ లైక్ ద వీడియో ఇంకా ఏమైనా సజెషన్స్ కానీ సలహాలు కానీ ఉంటే కమెంట్ సెక్షన్లో తెలపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్